సిద్దిపేట ఇంద్రమ్మ కాలనీలో సెల్ఫీ సూసైడ్ జరిగింది. బావమరుదులు దాడి చేసి చంపుతామని బెదిరించడంతో వేములవాడ కనకరాజు మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలని తన బాధను సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పోస్ట్ చేశాడు. కనకరాజు ఇంట్లో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కనకరాజు భార్య లహరి నెల రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమె మృతికి కనకరాజే కారణమని ఆరోపిస్తూ బావమరుదులు పెద్ద మనుషుల పంచాయతీలో కూడా దాడి చేశారు. దీంతో తన కూతురు స్వీటీని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కనకరాజు సూసైడ్ చేసుకున్నాడు. కనకరాజు బావమరుదులపై సిద్దిపేట వన్ టౌన్ పిఎస్లో వేధింపుల కేసు కూడా నమోదైంది. లింగుడు పెళ్ళికి వచ్చిన స్వామి గారు పట్టు పట్టు కొట్టాడు. సంపుతాని చెప్పుతూ గీత వారికి జారి లేదు. లహరిని నేను చంపిందట. ఎందుకు విరక్తత్వం ఇలా జీవితం అంటే నేను బతికిన వాడు స్వామి గారు చంపుతాడు. నేను బతక నా బిడ్డను మంచి చూసుకోర్రి, మా సీట అమ్మని ఏం బాధ లేకుండా చూసుకోర్రి. రాజేందర్ గారిని మంచి చూసుకోమను రాజేందర్ గారిని. అక్క బాబా చెప్పు నాకు ఇక మనిషి. సిద్దిపేట ఇందిరమ్మ కాలనీలో జరిగిన సెల్ఫీ సూసైడ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్. సంతోష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు వరుసగా వీడియో సెల్ఫీ వీడియోల ఆత్మహత్యలో కొనసాగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం వట్పల్లి సంగారెడ్డి జిల్లా వట్పల్లి గొర్రెకల్లో శ్రీకాంత్ అనే యువకుడు తన భార్య కాపురానికి రావడం లేదని అతను సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యానికి ఒడిగట్టడం జరిగింది. అయితే అతన్ని ఆచూకీని ఆ తర్వాత పోలీసులు జహీరాబాద్ లో కనుక్కున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ జహీరాబాద్ లో ఐసీయూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే మరో ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఈ సంగారెడ్డిలోని ఇందిరమ్మ కాలనీ లోపల వేములవాడ కనకరాజు అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడడం జరిగింది. అయితే ఆత్మహత్యకి ముందు అతను తన బాధని ఒక సెల్ఫీ వీడియో రూపంలో రికార్డ్ చేసి తన బంధువులకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ఈ వేములవాడ కనకరాజు దుబాయ్ నుంచి రిటర్న్ అయి వచ్చాడు. గత 8 సంవత్సరాల క్రితం అతని లహరి అనే యువతితో పెళ్లి కావడం జరిగింది. వారికి 6 ఏళ్ల పాప స్వీటీ అని ఉంది. అయితే గత నెల రోజుల క్రితం లహరి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అయితే లహరి అతని భార్య లహరి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన తర్వాత అథారిటీ వారు కనకరాజుపై వేధింపులకు పాల్పడుతున్నారని కనకరాజు తన సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగింది. తన లహరి మృతికి తనే కారణమని వారు ఆరోపిస్తున్నారని, ఈ విషయం లోపల గతంలో తనపైన భౌతిక దాడులకు దిగారని, పెద్ద మనుషుల సమక్షం లోపల పంచాయతీలు కూడా పెట్టి వారందరి ముందు కొట్టి తనను అవమానించారని, తను బతకొద్దు చచ్చిపోవాలని వారు వేధించారని కనకరాజు తన సెల్ఫీ వీడియో లోపల చెప్పడం జరిగింది. అయితే తన మృతికి కారణం అత్తారింటి వారి వేధింపులే అని కనకరాజు చెప్పడం జరిగింది. తను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని, తన కూతురు స్వీటీని బాగా చూసుకోవాలని, తన కుటుంబ సభ్యులు తన తల్లిదండ్రులతో పాటుగా తన అక్క భావని ఆ యొక్క వీడియోలో కనకరాజు ప్రారంభపడడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత బంధువుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట వన్ టౌన్ లోపల ఆ కేసు కూడా నమోదు కావడం జరిగింది. సంతోష్. మిగతా అప్డేట్స్ చూస్తే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి జోరు వాన పడుతోంది. దీంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు పారుతోంది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా రిలీఫ్ టీమ్ ను రంగంలోకి దింపారు. కూల్ వెదర్ ను ముంబై వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. మహారాష్ట్ర థానేలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు సైతం నేలకూలాయి. దీంతో
పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రన్వెల్ ఎస్టేట్లో పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో పార్కింగ్లో ఉన్న 5 లగ్జరీ కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. Yeah.